అనంతపురం జిల్లా పెదవడుగురు మండలాల్లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అకాలంగా కురిసిన వర్షానికి పత్తి వేరుశెనగ పంటలు మునిగాయి. అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలో నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. పెదవడుగురు మండలం ఈరన్నపల్లి గ్రామ సమీపంలోని వంక తెగిపోవడంతో చిట్టూరు, గంజిగుంటపల్లి, దిమ్మగుడి, కొట్టాలపల్లి, చిత్రచెడు పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఈ భారీ వర్షానికి పెదవడుగురు మండలంలోని వందల ఎకరాలలో పత్తి, వేరుశెనగ పంటలు నీట మునగడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలో ఈ భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపోలడంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అలాగే గుత్తి పట్టణంలో కూడా నిన్న రాత్రి కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.